హాయ్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ హాయంటీ ఈరోజు నేను మీకు చాలా రుచిగా ఉండే గోంగూర చికెన్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసినట్టుగా గోంగూర చికెన్ని మీరు ఇంట్లో కనుక చేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా అన్నం మొత్తం తినేస్తారండి అస్సలు ఆలస్యం చేయద్దు మనం ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం గోంగూర చికెన్ చేసుకోవటానికి ముందుగా ఇలా ఒక అర కేజీ చికెన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మూడు టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి మొత్తం మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ చికెన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ నిండా బాగా శుభ్రం చేసి కట్ చేసుకున్న గోంగూరను తీసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చిన్న సైజు కట్టలు ఒక ఐదు గోంగూర కట్టలు తీసుకుని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఒకవేళ మీకు కొలత తెలియడం కోసం అని నేను ఈ విధంగా బౌల్లో వేసి మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను అర కేజీ చికెన్కి ఇటువంటి పెద్ద కప్పుతో కప్పు గోంగూర కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకుని దీనిలో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన వెంటనే పెద్ద ఉల్లిపాయలు రెండింటినీ ఇలా ఫైన్గా చాప్ చేసి వేసుకుని మూడు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులు వేసి వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మరొక ఐదు నిమిషాల పాటు అంటే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలోని మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మోతీసి చూస్తే మనకి ఈ విధంగా ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు తేలి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వాటర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ అంతా కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు అంటే ఈ చికెన్ తాలింపులో మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పైకి తేలి వచ్చే వరకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు మనం తాలింపులో వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా బయటికి తేలి వచ్చేసింది ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత దీనిలోని కట్ చేసి ఉంచుకున్న గోంగూరను వేసుకుని దీనిపైన హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని చల్లుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే మీకు ఒకవేళ గోంగూరలో వాటర్ ఎక్కువ రాలేదనుకోండి మీరు కావాలంటే ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ గోంగూరలో ఉన్న వాటర్ సరిపోయింది నేను మళ్ళీ వాటర్ అనేది అసలు యాడ్ చేసుకోలేదు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం తాలింపులో వేసిన ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేసింది అలాగే గోంగూర కలర్ కూడా చాలా బాగా ఉంది అంటే మనకిప్పుడు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర చికెన్ వేసుకొని తిన్నారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ గోంగూర చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్